ॐ तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि यज्ञरे छन्दागुंसि यज्ञरे तस्मात् यजुस्तस्मादजायत ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु ततस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत ॐ शान्ति शान्ति शान्तिः। वेदं वन्दे जगद्गुरुम्। तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्य व्यवस्थितौ अंटुंदि शास्त्रं। मनु ये पनि चेयालन्ना मार्ग निर्देशान्नि इव्ववलसिंदि ప్రపంచంలో ఏంటి అంటే వేదమే, వేదమే ప్రమాణం, వేదా ప్రమాణం అంటుంది మళ్ళా వేదం। శృతి స్మృతి విరుద్ధేతు శృతిరేవ గరీయసి అంటుంది వేదం। అంటే ఎక్కడైనా సరే మనకు సంశయం వచ్చేటప్పుడు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అనేటప్పుడు వేదం ఒక మార్గాన్ని చెబుతుంది, ఎలా కాదు అని మళ్ళా స్మృతి గాని వేరే పుస్తకాలు గాని వేరే గ్రంథాలు గాని వేరే గురువులు గాని మనుషులు గాని వేరే విధంగా చెప్పాలనుకుంటే మాత్రం అవి ప్రమాణం కాదు, వేదమే ప్రమాణం। వేదం ఏ విధంగా చెప్పిందో అదే విధానాన్ని అదే మార్గాన్ని మనం అవలంబించాలి, ఎందుకంటే వేదం అన్నటువంటిది యథార్థంగా చెబుతుంది। ఆప్తస్తు యథార్థ వక్త, అది కేవలం పరమేశ్వరునికే ఒక భగవంతుడికే తగును, ఏ కల్మషము లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ విధంగా ఈ ప్రపంచంలో జీవించాలి తర్వాత మోక్షాన్ని ఏ విధంగా పొందాలన్నటువంటి మార్గాన్ని ఏ కల్మషము లేకుండా చెప్పేది ప్రపంచం ఏంటంటే వేదమే, అది స్వతః ప్రమాణం। మరి వేదం ప్రమాణమా అవునా కాదా అని చెప్పడానికి ఇంకేమైనా కావాలంటే ఏం అవసరం లేదు, ఏది చెప్పాలన్నే దానికి ప్రమాణం కావాలి, అంటే వేదం చెప్పినట్లు చెప్పారా అంటేనే అది ప్రమాణం అవుతుంది। మరి వేదం చెప్పింది ప్రమాణమా అని ఇంకేదైనా చెప్పాలంటే లేదు, వేదం చెప్పింది ప్రమాణం అని వేదమే ప్రమాణం, కాబట్టి మనం వేద మార్గాన్ని అనుసరించాలి, ఎందుకంటే వేద సర్వం ప్రసిద్ధతి, వేదం చెప్పినట్లు నడుచుకున్నట్లయితే మనం అనుకున్నటువంటిదాన్ని సాధిస్తాం। వేదోసి విత్తిరసి, వేదాన్ని స్మరిస్తే మన ఇంటికి అనేక విధమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ధన సంపదలు కావచ్చు, పశు సంపద కావచ్చు, జ్ఞాన సంపద కావచ్చు, అనేకమైనటువంటి సంపదలు ఆ భగవంతుడే స్వయంగా మన ఇంటికి ఇస్తాడు, కాబట్టి అన్నింటికీ వేదం ప్రమాణం। మరి అటువంటి వేదాన్ని ఎవరు చదవాలి ఎవరు చదవకూడదు అన్నటువంటి సంశయములో ఇప్పుడు మన భారతదేశం ఉంది, వీళ్ళు చదవాలి వీళ్ళు చదవకూడదు అన్నటువంటిది, కాబట్టి అటువంటి సంశయం వచ్చేటప్పుడు దీనికి ఫలానా వాళ్ళు చదవాలి ఫలానా వాళ్ళు చదవకూడదు అనే దానికి అనేకమైనటువంటి గ్రంథాలు వచ్చున్నాయి, అనేక మంది గురువులు వచ్చున్నారు, ఫలానా వర్గమే చదవాలి ఫలానా వర్గం చదవకూడదని ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు భిన్నాభిప్రాయాలు వచ్చేటప్పుడు మరి దేన్ని అంగీకరించాలి అంటే వేదాన్ని అంగీకరించాలి। మరి వేదం ఏం చెప్తుంది, ఎవరు చదువుకోవాలి అంటే అందరికీ వేదం, మనుష్య మాత్రులకు వేదం, అందులో భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ వేదం, ఎందుకంటే అనేకమైనటువంటి పుణ్యములు చేయడం చేతనే మనం భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో పుట్టడం అన్నటువంటిది ఒక యోగ్యత వేదానికి, కాబట్టి భారతదేశంలో పుట్టాం గనుక హిందువులుగా మనం పుట్టాం గనుక వేదాన్ని చదవడానికి అదే యోగ్యత, అటువంటి యోగ్యతను మనం తెలుసుకొని ఆ ఏ చెప్పింది అంటే ఈ యోగ్యత ఎలా ఉందని వేదమే చెప్పింది, మనకు వేదములో ఆ ప్రమాణం కనిపిస్తుంది ఏంటి అంటే యథే మాం వాచం కళ్యాణి మా వద నిజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాగుం శూద్రాయచార్యాయ చ స్వాయచారణాయ చ అంటుంది వేదం। ఈ పవిత్రమైనటువంటి దివ్యవాణిని, ఎందుకంటే భగవంతుడు వాణి రెండు ఒక్కటే, ఎందుకంటే ఈ వాక్కు ఏదైతే ఉందో ఆ వాచ్యము వాచకము ఈ రెండింటికి అభేదం అన్నటువంటి దాన్ని మనం అంగీకరించాం, కాబట్టి భగవంతుడు ఒక
వ్యక్తి అనుకుంటే భగవంతుని కూడా ఒక హృదయం ఉంది అనుకుంటే ఆయన చెప్పాడు వేదం అనుకుంటే ఆయన హృదయమే వేదం కాబట్టి ఆయన ఆయన వాక్కుకు ఆయనకు ఏ భేదము లేదు భగవంతుడే వేదం వేదమే భగవంతుడు భగవంతుడు తన యొక్క వాణి ద్వారా మనకు తన యొక్క మార్గాన్ని చెబుతూ ఉన్నాడు ఈ వేదాన్ని ఎందుకంటే ఈ లోకములో ఏ విధంగా జీవించాలి మళ్ళా మోక్షాన్ని ఏ విధంగా పొందాలి శ్రవణ మనన నిదిధ్యాసములతో ఏ విధంగా ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలి ఎందుకంటే అది దుఃఖరహితమైనటువంటి సుఖస్వరూపం ఆత్యంత దుఃఖ నివృత్తి పరమానంద రూప ప్రాప్తి రూపమైనటువంటి ఏ ఆనంద రూపమైన మోక్షమైతే ఉందో ఆ మోక్షాన్ని పొందాలి మనుషులుగా పుట్టిన తర్వాత సంసారంలో అనేకమైనటువంటి దుఃఖాలు వస్తుంటాయి అనేకమైన సమస్యలు వస్తుంటాయి కదా ఆ సమస్యలు పరిష్కరించుకోవడం ఎలా అన్నటువంటిది వేదమే చెబుతుంది ఈ జన్మలో కూడా అభ్యుదయ నిశ్రేయసాన్ని ఈ లోకంలో ఏ విధంగా సుఖంగా జీవించాలి ఏ విధంగా ఆనందంగా జీవించాలి సమస్యల నుంచి ఏ విధంగా ముందుకు పడాలి అనేకమైనటువంటి కష్టాలు వస్తుంటాయి గృహస్థాశ్రమంలో ఆ కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలి బయటపడిన తర్వాత నిశ్రేయసమైనటువంటి నిత్య స్థానమైనటువంటి మోక్షాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది వేదమే చెబుతుంది కాబట్టి అటువంటి వేద మార్గము వేదము ఒకటే అయినప్పటికీ కూడా అవి నాలుగు రూపభేదముల చేత ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము ఈ నాలుగు వేదములను మనకు భగవంతుడు అందరికీ ఇవ్వాలని ఆదేశిస్తున్నాడు యథ ఇమాం వాచం కళ్యాణీం కళ్యాణ రూపాన్ని మనకు మంచి మార్గాన్ని చూపించినటువంటి ఈ కళ్యాణ రూపంగా ఉన్నటువంటి నాలుగు వేదముల యొక్క వాణిని ఎవరికి ఇవ్వాలి మీకు నేను ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆవద నిజనేభ్యః జనులు అందరికీ ఇస్తున్నాను అన్నాడు ఆ జనుడు ఎవరెవరు అంటే బ్రహ్మరాజన్యాభ్యాం అంటే బ్రహ్మ ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాళ్ళకు కూడా ఎవరికైతే క్షత్రియత్వం ఉంటుందో ఎందుకంటే లోకాన్ని రక్షించాలి కాబట్టి సమాజాన్ని కాపాడాలి కాబట్టి వాళ్ళకు కూడా ఉండాలి గురువులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి వేదం కావాలి ఎవరైతే రక్షణ స్థానాల్లో ఉన్నారో వాళ్ళకి వేదం కావాలి వైశ్యాయచ ఎవరైతే వ్యాపారాన్ని చేసి ధనాన్ని సంపాదించి అందరికీ సహాయం చేస్తుంటారో వాళ్ళకు కూడా ఎవరు ఏ పని చేయాలనుకున్నా సరే వేదం కంపల్సరిగా రావాల్సిందే ఎందుకంటే ఆ మార్గాన్ని నిర్దేశిస్తుంది వేదం ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా లేకపోతే ఒక పని మనిషి కావాలన్నా ఇద్దరికీ వేదం కావలసిందే వేదము లేకుండా ఏ పదవిని కూడా మనం సరైన మార్గంలో నడిపించలేము వేదమే మనకు ప్రమాణంగా ఉంటూ మార్గాన్ని నిర్దేశిస్తుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మీరు వ్యాపారం చేస్తున్నారా పొలం పని చేస్తున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా కలెక్టర్గా ఉంటున్నారా సీఏ ఉంటున్నారా ఐఎస్ చదివారా ఐపీఎస్ చదివారా లేకపోతే రాజకీయంలో ఉన్నారా మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయా పనులు చక్కగా నడవాలంటే బుద్ధి వికసించి ఆ పనులు బాగా చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కూడా బాగా చూసుకోవాలనుకుంటే వాళ్ళకు ఉపదేశించాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వేదం కావాలని వేదం నిర్దేశిస్తుంది ఇక్కడ స్త్రీ పురుష భేదము లేకుండా లింగ భేదం లేకుండా మతభేదం లేకుండా ప్రతి వ్యక్తికి వేదం అందాలి కాబట్టి మనం అటువంటి ఈ భేదభావాల్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరం కూడా చదువుకున్నట్లయితే ఒక పొలం చేసినటువంటి వాళ్ళు వేదం ఉన్నట్లయితే వాళ్ళకి ఏమి లాభం అంటే ఏ సమయంలో వర్షం వస్తుంది ఏ సమయంలో బీజాలను తయారు చేసుకోవాలి బీజాలని ఏ మంత్రాలతో చేసుకోవాలి కృషి సూక్తమే ఉంది గోష్ఠ సూక్తమే ఉంది అనేకమైన సూక్తాలు మన వేదంలో ఉన్నాయి ప్రతి వ్యక్తి కూడా ఆ వ్యక్తి వికాసానికి ఉపయోగపడినట్లుగా ఆ వేదాలు సూక్తాల ద్వారా మంత్రాల ద్వారా భగవంతుడు మనకిచ్చున్నాడు కాబట్టి మార్గాన్ని నిర్దేశించారు కాబట్టి అటువంటి వేదాన్ని అందరూ చదవాలి అందరూ చదివితేనే వాళ్ళ వాళ్ళ మార్గాల్ని వాళ్ళు పరిశుద్ధం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకుంటూ సుఖశాంతులతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి వేదం అవసరము ఈ వేదము అన్నటువంటిది మరి యోగ్యత ఏంటి అనే చెప్పే దీంట్లో మనం యోగ్యతని చూడాలి ఏమంటే యోగ్యత అంటే భక్తే కానీ మనం ఒక చిన్న మార్పును తీసుకొచ్చాం ఏంటి అంటే కులము అని అది కాస్త అందరూ ఆలోచించి ఎందుకంటే మనమందరం కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళం ఋషి కులానికి చెందిన వాళ్ళం అందరము సమానం అందరము హిందువులము ఇక్కడ కులాలన్నటువంటివి మనం పెట్టుకున్నవే తప్ప భగవంతుడు ఇవ్వలేదు ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర అంటుంది మళ్ళీ శాస్త్రమే
జన్మనా జాయతే శూద్రః కర్మణా ద్విజ ఉచ్యతే వేదపాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః అంటుంది. మనము ఈ శబ్దాలను కులాలకు తెచ్చుకున్నాం. ఇవి కులాలకు కాదు, ఇది యోగ్యత. ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పుడు శూద్రుడగానే ఉంటాడు, అంటే జ్ఞానరహితంగా ఉంటాడు. సాధారణ శబ్దార్థం అది. పుట్టినప్పుడు ప్రతి వాళ్ళు సమానంగా పుడుతున్నారు, వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళని శూద్రులు అన్నారు. పిల్లలను జన్మనా జాయతే శూద్ర కర్మణా ద్విజ ఉచ్యతే. కొంచెం కాస్త పెద్దవాడయిన తర్వాత 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉపనయనం చేసుకుంటే గురుగారి ద్వారా తల్లిదండ్రుల ద్వారా జ్ఞానం కలుగుతుంది కాబట్టి రెండో జన్మ వస్తుంది. ఎందుకంటే వేదాన్ని చదివేయటానికి యోగ్యత ఇస్తున్నారు కాబట్టి దానికి ఉపనయనం చేసి ద్విజన్మను పొందుతాడు. కర్మణా ద్విజ ఉచ్యతే, ఇక్కడ కర్మ అంటే ఉపనయన సంస్కారం. ఉపనయన సంస్కారం ద్వారా ద్విజుడవుతున్నాడు, అంటే రెండో స్థానాన్ని పొందుతున్నాడు. అదే వ్యక్తి రెండో స్థానాన్ని ఎప్పుడు పొందుతున్నాడు? ఉపనయనం అయిన తర్వాత. ఉపనయనం అయ్యింది, గురుగారి దగ్గరికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి వేదాధ్యయనం చేస్తున్నారు. అంటే రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వాళ్ళ వాళ్ళ గురుకులాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ గురువుగారి దగ్గర సంపూర్ణమైనటువంటి సడంగా వేదాధ్యయనం చేస్తున్నారు కాబట్టి పురుషోత్తమ రావుడయ్యాడు, మర్యాద పురుషోత్తముడయ్యాడు, అవతార పురుషుడు కృష్ణుడయ్యాడు. అదేవిధంగా మహర్షులందరూ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళు గురుస్థానాలకు వెళ్ళి వేదాన్ని అధ్యయనం చేశారు కాబట్టి వాళ్ళు గురువులయ్యారు. కాబట్టి వేద పాఠేనే విప్రత్వం, విప్రత్వాన్ని పొందాలి. విప్రుడు అంటే వేదం చదువుకున్నటువంటి వాడు విప్రుడవుతాడు. విప్రుడు తర్వాత బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం కలిగిందంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు వేదం చదవాలని కాదు, వేదం చదివిన తర్వాత ఆచరించిన తర్వాత ఆయన ఒక జ్ఞానాన్ని పొందున్నాడు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు వేదం చదవని అవసరం లేదు, చదివే ఉన్నాడు, చదివిన తర్వాతనే బ్రాహ్మణుడు అవుతున్నాడు. కానీ మన ప్రథ ఏ విధంగా ఉందంటే బ్రాహ్మణుడు అనేటువంటి మన కులాన్ని తీసుకొచ్చాం, బ్రాహ్మణుడు వేదం చదవాలి. మన శాస్త్రం చెప్పినట్లుగా బ్రాహ్మణుడు వేద బ్రాహ్మణుడు అంటే జ్ఞాని అని అర్థం. కాబట్టి జ్ఞానికి వేదం చదవని అవసరం లేదు, చదివించాలి, చదవని అవసరము లేదు, చదివించేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి చదివేవాడు విప్రుడు, అయోగ్యత తెచ్చుకున్నవాడు ద్విజుడు, దానికి ముందున్న వాళ్ళమందరం కూడా శూద్రుడమే. ఆ విధంగా చూసుకున్నప్పటికి కూడా మనము ప్రతి వ్యక్తి కూడా శూద్రుడు, ద్విజుడు, విప్రుడు, బ్రాహ్మణుడు. అది ఒక స్థాయి, ఒక గురుస్థానాన్ని పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. అదే వ్యక్తి బ్రాహ్మణుడు కావాలి. అంతేగాని పుట్టుకతో బ్రాహ్మణుడు అన్నటువంటిది మన శాస్త్రం కానీ మన వేదం కానీ మన ఋషి పరంపర ఎక్కడా ఒప్పుకోవటం లేదు, ఒప్పుకోకూడదు కూడా. కాబట్టి ఏ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు ఏ వర్గాలు తయారు చేసుకున్నారో వాళ్ళు వాళ్ళు ఆ వర్గంలో ఉంటూ వేదాన్ని చదివినట్లయితే వాళ్ళ మార్గాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలను పరిష్కరిస్తూ తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, మరి బంధువులతో ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలనే జ్ఞానం వేదం వలన మాత్రమే కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేదాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరించినట్లయితే మీరు ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తూ తర్వాత జన్మకి జన్మ లేనుకుండా కూడా జన్మరాహిత్యమైనటువంటి మోక్షస్థానాన్ని పొందుతారు. అటువంటి జన్మస్థానాన్ని, అటువంటి మోక్షస్థానాన్ని ఉండడానికి ఆ వేద భగవంతుడు మిమ్మల్ని మనందరినీ అనుగ్రహిస్తాడని భావిస్తూ అందరికీ జై శ్రీ వేదం. అందులో ప్రతి వాళ్ళకి ఒక ప్రశ్న వస్తుంది, స్త్రీలు వేదం చదువుకోవచ్చా లేదా అని అనేటువంటి ప్రశ్న. కానీ వాస్తవంగా చూస్తే స్త్రీలకే వేదం కావాలి, ఎందుకంటే జ్ఞానం కనుక అది గురుస్థానంలో ఉంటుంది. మొట్టమొదట మనకు గురు ఎవరంటే తల్లి అంటాం, అంటే తల్లి స్త్రీ కాదా, కాబట్టి స్త్రీ రూపంలో ఉన్నటువంటి తల్లి మొట్టమొదటి గురువు కాబట్టి మనకు మార్గాన్ని నిర్దేశిస్తున్నారు కాబట్టి అటువంటి తల్లికి మరి వేద జ్ఞానం లేకపోతే ఏ మార్గాన్ని నిర్దేశిస్తుంది తల్లి? మరి తల్లికి ఏమీ తెలియకపోతే తన పిల్లలకి ఏమిస్తుంది? మొబైల్ ఇస్తుంది, లేకపోతే సీరియల్ ఇస్తుంది, టీవీ ఇస్తుంది, బయటికి పొమ్మని సమయాన్ని వ్యర్థం చేపించే జ్ఞానం ఇస్తుంది, అంటే అజ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని నుంచి మన పిల్లను మంచి స్థానాలకు పంపించాలి అంటే, వాళ్ళ యొక్క ఉన్నతికి దోహదపడాలి అంటే మొట్టమొదట తల్లికే వేదాన్ని ఇవ్వాలి. అందుకని మాతృదేవోభవ, ఒక భగవంతుని యొక్క స్థానాన్ని మొట్టమొదట స్త్రీ పొందింది కాబట్టి ఆ స్త్రీని గౌరవించినటువంటి ఒక ధర్మం ఏది ఉందంటే భారతదేశంలో మన వైదిక ధర్మమే ఉంది. వేదం, ప్రతి వేదంలో కూడా మైత్రి కావచ్చు, గార్గి కావచ్చు, చూడాల, అపాల అనేకమైనటువంటి
ఋషికన్యలు వేదాలను వేల సంవత్సరములు దర్శించి అనేకమైన సూక్తాలను మనకిచ్చున్నారు పురుషులకు. ఆ పురుషులు చదువుకుంటూ వాళ్ళ యొక్క వ్యవహారాన్ని సాగిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మంత్రాలను వీళ్ళు చదువుకోవచ్చు, కానీ స్త్రీలు చదువుకోకూడదనేటువంటి ఒక ప్రథ ఇదే మన భారతదేశానికి అంటే ఒక క్రిందికి తొక్కడానికి ఒక నాందిగా తయారైంది పూర్వకాలం. అప్పటి నుండే మన భారతదేశంలో కాస్త వేదం చన్నబడింది. ఆ విధంగా ఉండకూడదు అంటే మళ్ళా వేదాన్ని స్త్రీ వర్గానికి ఇవ్వాలి. పురాకల్పేతు నారీనాం మౌంజీ బంధనమిష్యతే అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక ఋషి పరంపర ఉండేది, వాళ్ళకు కూడా ఉపనయనము వేదాధ్యయనము అన్ని అధికారాలు ఉండేవి. అప్పుడే ఋషి పరంపర బాగుండేది, విజ్ఞానం బాగుండేది, కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండారు, వేల సంవత్సరాలు జీవించారు. ఎప్పుడైతే స్త్రీకి జ్ఞానం తగ్గిందో పిల్లలకు కూడా ఆ వేద జ్ఞానం తగ్గింది కాబట్టి, ఆ విజ్ఞానం నశించింది కాబట్టి ఇప్పుడు లౌకికంగా సాధారణంగా జీవిస్తున్నాం కాబట్టి, ఒక నియమం లేకుండా జీవిస్తున్నాము, ఒక క్రమం లేకుండా జీవిస్తున్నాం కాబట్టి. నశ్రేయో నియమం విన నియమం లేకుండా ఉంటే శ్రేయస్సు కూడా ఉండదు. మనకి ఇప్పుడు శ్రేయస్సు లేకుండా ఉన్నామంటే ఒక నియమం లేదు. నియమం ఎందుకు లేదు అంటే తల్లి దగ్గర నుంచి మనం పొందలేదు కాబట్టి. మొట్టమొదట వేదాధికారము స్త్రీకే ఇవ్వాలి, స్త్రీలకే ఇవ్వాలి, అప్పుడే మన భారతదేశం కావచ్చు, మన ధర్మం కావచ్చు ముందుకు వెళ్తుంది, మన పిల్లలందరూ కూడా దివ్య జ్ఞానం అందుతుంది. దానివల్ల వాళ్ళకి శక్తి భక్తి అనేకమైనటువంటి దృఢమైనటువంటి శరీరం కావచ్చు, మానసిక స్థైర్యం కావచ్చు వేదం వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి, అటువంటి వేదాన్ని ముందు తల్లికిచ్చి తల్లిని గురువుగా తయారు చేసుకొని మంత్రో గురురస్తు, మంత్రమే గురువు, ఆ మంత్రము స్త్రీకి అందించినట్లయితే స్త్రీ గురువు అవుతుంది కాబట్టి, ఆ గురువుగారి దగ్గర నుంచి మనం జ్ఞానం పొందుతాం కాబట్టి ఆచార్యవాన్ పురుషో వేద. కాబట్టి మొట్టమొదటి ఆచార్యులు, మొట్టమొదటి గురువు మంత్రాన్ని గ్రహించి అధ్యయనం చేసి ఇచ్చినటువంటిది తల్లి రూపంలో ఉండాలి కాబట్టి, ఆ తల్లే మొదట గురువు కాబట్టి ఆ తల్లికే మనం వేదాన్ని అందించాలన్నటువంటిది మన భారతీయ సిద్ధాంతము కాబట్టి, వర్గం భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, ఏ భేదము లేకుండా మనం మన అందరికీ, హిందువులందరికీ, భారతీయులందరికీ వేదాన్ని పంచి పెడదాము, ఇద్దాము, మన పిల్లల్ని మన ధర్మాన్ని రక్షించుకుందామన్నటువంటి ఆ ఆలోచనతో భగవంతుడు మీ అందరి దగ్గరికి వేద రూపంగా వస్తున్నాడు. అందరూ ఈ వేదాన్ని తీసుకుంటూ అనుగ్రహ ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రవుదారని భావిస్తూ అందరికీ జై శ్రీ వేదం.